అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది అత్యంత ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానం ఈ మలబద్ధకము అనేక రోగాలను కూడా వృద్ధి చేస్తుందని చెప్పేసి స్థూలంగా దీని అర్థం ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ సమస్య ఉందంటే చాలా అసౌక్యకరటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు మనం ఆలోచించినట్లయితే చాలా వరకు చాలామందిలో కూడా మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు మారిపోయాయి ఎక్సర్సైజ్ లేదు బద్ధకం మలబద్ధకం ఎక్సర్సైజ్ లేకపోవడం చేత కూడా ఈ మలబద్ధకం కలుగుతుంది అదేవిధంగా ఆహార విధి విధానాలు మారిపోయాయి అని చెప్పాను కదా నీళ్లు సరిగా తీసుకోలేకపోతున్నాము అదేవిధంగా ఫైబర్ లేనటువంటి ఆహారాన్ని మనం నిత్య జీవితంలో ఆహార ద్రవ్యాలుగా వాడుకుంటున్నాము జంక్ ఫుడ్సు ఫాస్ట్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్స్ ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ఫుడ్స్ని ఫైబర్ అంటే పీచు లేనటువంటి ఫుడ్ని ఆహారంగా తీసుకోవడము టయానికి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా టయానికి విశ్రాంతి తీసుకోలేకపోతున్నాము ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది మానసిక ఒత్తిడి ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మలబద్ధక సమస్య కలుగుతుంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా మోషన్ ఫ్రీగా కాదు కొన్ని రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు ఆయా వ్యాధుల కోసం వాడినప్పుడు కూడా మోషన్ ఫ్రీగా రాదు ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మోషన్ ఫ్రీగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో నాగరిక సమాజంలో నాగరిక మానవునికి ఉందంటే చాలా బాధాకరంగా ఉంటుంది మరి ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడానికి వీటితో పాటు కూడా మరిన్ని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు అంటే కొంతమంది వారి వారి పనుల రీత్యా సమయానికి మల విసర్జనకి వెళ్లరు ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు కొన్నాళ్ల పాటు మల విసర్జనకు వెళ్ళకపోయేసరికి అది కాన్స్టిపేషన్ మలబద్ధకానికి తీస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ విసర్జన సమయం ఉన్నప్పుడు అట్లే ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు మల విసర్జన చేయడం అలవాటు చేసుకోవడం చాలా చాలా మంచిది ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఈ మలబద్ధక సమస్య వల్ల ఉన్నటువంటి వ్యాధులు పెరిగిపోతాయి కొత్త కొత్త వ్యాధులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఉన్నటువంటి వ్యాధులు కూడా అంత సమర్థవంతంగా త్వరగా శీఘ్రంగా తగ్గకుండా కూడా ఈ మలబద్ధక సమస్య అడ్డుపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ మలబద్ధక సమస్య తగ్గేందుకు అలాంటి మనం ఔషధాలు వాడుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది అలాంటి ఔషధాల్లో ఇంతకుముందు కూడా అద్భుతమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధ యోగాలను తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఈ ఔషధం తయారు చేసుకునేందుకు కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది కిస్మిస్ చూస్తున్నారు కదా మొట్టమొదటి పదార్థం కిస్మిస్ దీన్ని ఎండు ద్రాక్ష అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు డ్రై గ్రేప్స్ రెండవ పదార్థం సోంపు గింజలు ఈ రెండు పదార్థాలతోనే మలబద్ధక సమస్య తగ్గించుకోవచ్చు మరి ఈ రెండు పదార్థాలు మన వద్ద ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రాత్రిపూట ఒక పాత్రలో రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు ఈ విధంగా తీసుకోండి రాత్రిపూట ఒక పాత్రలో రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు ఎండు ద్రాక్ష వేసేయండి పదిహేను నుంచి ఇరవై వరకు ఎండు ద్రాక్ష ఈ విధంగా నీళ్ళల్లో వేసేయాలన్నమాట అట్లే రెండు గ్రాముల వరకు సోంపు గింజను కూడా ఇందులో వేసేయాలి మూత పెట్టేసి ఉదయం వరకు నానించి ఆ విధంగా నానటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద కొద్దిసేపు మాత్రమే మరిగించాలి మరగడం మొదలైన తర్వాత అంటే ఈ నీరు మరగడం ప్రారంభమైన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని కిందికి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ విధంగా నానబెట్టేసి ఉదయం పూట కషాయాన్ని తయారు చేసుకుని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తీసుకున్నటువంటి రెండో రోజు మూడో రోజు లోపలనే దీని యొక్క ప్రభావం కనిపించి కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షి చెప్పినటువంటి రీతిలో కాల విరేచనం అవడం మొదలవుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడి ఔషధాన్ని మానివేసినప్పటికీ ఈ ఔషధ తత్వాలు రసాయనిక గుణాలు మన శరీరంలో చాలా కాలం పాటు దీర్ఘకాలం పాటు ఉండి కాల విరేచనం ప్రతిరోజు విరేచనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా కొన్నాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడి తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట ఆ విధంగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వీటి యొక్క సమర్థత బాగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇంతకుముందే నేను చెప్పాను కదా ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి పళ్ళు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా వారి వారి వయస్సును బట్టి వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి సీజన్ను బట్టి వారు చేసేటువంటి పనిని బట్టి రోజు రెండు నుంచి ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగుతూ ఉండాలి అట్లే సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి వీటన్నిటికి తోడు వారంలో కనీసం ఐదు రోజుల పాటు కనీసం అరగంట సేపు వాకింగు రన్నింగు జాగింగు స్కిప్పింగు స్విమ్మింగు బైస్కిలింగు ఇలా ఏదో ఒక వ్యాయామం వారంలో కనీసం ఐదు రోజుల పాటు చేస్తూ ఉండాలి అట్లే సమయానికి నిద్రిస్తూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు క్షేమదాయకమైనటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దీనివల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ కలుగుతాయి కాబట్టి మరి ఉన్నటువంటి సమస్య అంటే ఉన్నటువంటి జబ్బులు ఈ యొక్క మలబద్ధ సమస్య తగ్గిపోయినప్పుడు తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు మనకు సదా ఉపయోగపడతాయి చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ప్రకృతి మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల